హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గ్లిజ్ జీవెల్ దిస్ ఇస్ శిరీష ఈరోజు నేను మీతో కొన్ని హెయిర్ కేర్ టిప్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను విన్ వింటర్లో చాలా మందికి డాండ్రఫ్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మన స్కాల్ప్ డ్రైగా అయిపోతుంది డ్రైగా అయిపోయి ఫ్లేకీగా అయిపోయి సో ఆ డెడ్ స్కిన్ మనకి డాండ్రఫ్లా ఫామ్ అయిపోతుంది లేదు అంటే కొంతమందికి ఆల్రెడీ డాండ్రఫ్ ఉంటుందన్నమాట ఆ ఫంగస్ బ్యాక్టీరియా వాటి వల్ల ఇంకా ఇంకా ఇంక్రీజ్ అయిపోతుందనమాట అలా వింటర్లో మరీ స్కాప్ డ్రైగా అయిపోయి మనకి డ్యాండ్రఫ్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగానే ఉంటుంది కొంతమందికి ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది వాళ్ళకు ఆల్రెడీ డాండ్రఫ్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే అది ఫంగస్ వల్ల డాండ్రఫ్ ఫామ్ అవుతుంది ఆ ఫంగస్ ఆయిల్స్ మీద ఫీ ఫీడ్ చేసుకుంటూ అనమాట సో దానివల్ల ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకు కూడా డాండ్రఫ్ ఎక్కువగానే ఉంటుంది సో వాట్ వింటర్లో అంతగా ఆయిలీగా అనిపించదు స్కాల్ప్ బట్ డ్రై అయిపోవడం వల్ల కూడా మన హై స్కాల్ప్ స్కాల్ప్ మీద డెడ్ స్కిన్ ఎక్కువ అయిపోతుంది అలాగే స్కేల్స్ లా ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట సో వింటర్లో ఆ డ్రై స్కాల్ప్ని అలాగే మన ఇచ్చిగా ఉండే స్కాల్ప్ని ఎలా తగ్గించుకోవాలని నేను చెప్తాను మీతో సో నాకు తెలిసిన కొన్ని హెయిర్ కేర్ టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను సో లెట్స్ గటెన్ ది వీడియో సో చాలామంది వింటర్లో హెయిర్ ఫాల్ అయిపోతుంది వచ్చేసింది వచ్చేసిందని చెప్పి కర్డ్ లెమన్ ఇలాంటివి చాలా చాలా ట్రై చేస్తూ ఉంటారనమాట బట్ ఆ ఫంగస్ దాన్ని కూడా తింటూ బ్రతికేస్తూ ఉంటుంది ఉంటుందన్నమాట సో మనం ఫోర్ హెడ్ మీద ఫంగల్ యాక్నే అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కర్డ్ అలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి బట్ ఆనియన్ జ్యూస్ అవి ఉంటాయి కదా వాటిలో ఉండే వాటి వల్ల కొంచెం ఫంగస్ పోవచ్చు ఎందుకంటే డాండ్రఫ్ చాలా చాలా మొండిగా ఉంటుంది సో అది పోవాలంటే మనం యాంటీ డాండ్రఫ్ షాంపూ తప్పకుండా యూస్ చేయాలి లేకపోతే డాన్డ్రఫ్ అస్సలు అస్సలు పోదు పర్మనెంట్గా దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట సో అది కంట్రోల్ చేయాలంటే చాలా 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 టైం పడుతుంది సో వింటర్లో నాకు కూడా డాండ్రఫ్ వచ్చి వస్తూ ఉంటుంది అనమాట నేను నా డాండ్రఫ్ని ఎలా కంట్రోల్ చేసుకున్నానో నేను మీతో షేర్ చేసుకుంటాను సో నాకు తెలిసిన కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫస్ట్ షేర్ చేసుకుంటాను నేను మీతో సో నెక్స్ట్ డాండ్రఫ్ ఎలా కంట్రోల్ చేసుకున్నానో చెప్తాను ఫస్ట్ అయితే కంపల్సరిగా వింటర్లో హెయిర్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది కొంతమందికి బాగా డ్రై హెయిర్ ఉంటుంది కూడా రఫ్గా అలా స్మూత్ హెయిర్ కావాలి అనుకుంటే కంపల్సరిగా ఆయిల్ అప్లై చేసుకోండి హెయిర్కి హెయిర్ వాష్ చేసుకునే ముందు అప్పుడు హెయిర్ డ్రైగా అవ్వకుండా ఉంటుంది మామూలు డ్రై హెయిర్ మీద డ్రై స్కాల్ప్ మీద మళ్ళీ మనం షాంపూ అప్లై చేసేస్తే అది మనకి ఇంకా డ్రై అయిపోతుంది అనమాట స్కాల్ మనకి సో కండిషన్ చేసుకోండి వింటర్లో న్యాచురల్ ఆయిల్స్ కొంచెం తక్కువగానే మనకి ప్రొడ్యూస్ అవుతాయి హెయిర్లో అంత స్వెట్ రాదు స్కాల్ప్ మీద అంత ఆయిలీ ఆయిలీగా అనిపించదు కాబట్టి మనం ఆయిల్ అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకుంటే మంచిది సో నెక్స్ట్ ఏంటంటే షాంపూ చాలామంది యూస్ చేస్తారు బట్ షాంపూని డైల్యూట్ చేసుకుని యూస్ చేయడం స్టార్ట్ చేయండి అంటే కొంచెం వాటర్లో షాంపూ మిక్స్ చేసుకుని అప్పుడు స్కాల్ప్కి అప్లై చేసుకోండి లేదంటే మీ స్కాల్ప్ ఇంకా ఎక్కువ డ్రై అయిపోతుంది అనమాట ఇంకా డాండ్రఫ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వాటర్లో డైల్ యూట్ చేసుకుని షాంపూ అప్లై చేసుకుంటే అంత హార్ష్గా అనిపించదు హెయిర్ కూడా స్మూత్గా ఉంటుంది అలాగే వింటర్స్లో చాలామంది హాట్ వాటర్ యూస్ చేస్తారు హెయిర్కి అలా యూస్ చేయొద్దు ఇంకా డ్రై అయిపోతుంది అనమాట హెయిర్ దాని న్యాచురల్ ఆయిల్స్ని కోల్పోతుంది సో మరీ చల్ల వాటర్ కాకుండా జస్ట్ గోరువెచ్చగా గోరువెచ్చగా వాటర్ చేసి గోరువెచ్చని వాటర్తో మీరు లుక్వామ్ వాటర్తో మీరు హెయిర్ వాష్ చేసేసుకుంటే హెయిర్ అంతా డ్యామేజ్ అవ్వదు అనమాట అండ్ అలాగే హీటింగ్ టూల్స్ ఉంటాయి కదా అదే ఐరన్ అదే స్ట్రైట్నెస్ అండ్ అలాగే కర్లర్స్ అలాంటివి హెయిర్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది వాటి వల్ల ఆల్రెడీ మీకు డ్యామేజ్డ్ హెయిర్ ఉంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసుకోవడం ఎందుకు అందుకే హీటింగ్ టూల్స్ని అవాయిడ్ చేయండి వింటర్లో చాలామంది హెయిర్ డ్రయర్స్ యూజ్ చేస్తుంటారు ఎక్కువ బట్ ఆ హెయిర్ డ్రైయర్స్ హాట్ ఎయిర్ వల్ల కూడా మన హెయిర్ డ్యామేజ్ అవుతుంది సో ఎక్కువగా యూజ్ చేయొద్దు మీకు వీలైనంత వరకు దాన్ని తగ్గించుకోండి లేదంటే మీకు టూల్ మీకు హెయిర్ డ్రయర్స్లోనే హాట్ కూల్ టెంపరేచర్స్ సెట్ చేసుకునే ఉంటాయి అనమాట అలాంటివి పర్చేస్ చేసుకోండి వీలైతే లేదంటే మీరు ఇంట్లోనే ఉంటారు అర్జెంట్గా మన హెయిర్ డ్రై అవసరం లేదంటే నార్మల్గానే హెయిర్ డ్రై చేసుకోండి అంతేగాని బ్లో డ్రయర్స్ హాట్ టూల్స్ అవి యూజ్ చేయొద్దు నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్య ఎస్ఎల్ఎస్ ఫ్రీ మెథడ్స్ అని అలాగే కర్లీ గర్ల్ మెథడ్స్ అని చాలా చాలామంది చెప్తున్నారు అనమాట సో అవన్నీ అందరికీ అందరికీ సెట్ అవ్వకపోవచ్చు ఒకవేళ మీది కర్లీ హెయిర్ అయి ఉండొచ్చు బట్ వాళ్ళు యూజ్ చేసిన ప్రోడక్ట్స్ మీకు సూట్ కాకపోవచ్చు మీకేం సూట్ అవుతుందో అదే యూజ్ చేయండి ఎవరో చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు వాళ్ళు హెయిర్ బాగుంది అని అలా యూజ్ చేయొద్దు మీకు ఇది మీకు ఇది సూట్ అయింది అని మీకు అనిపిస్తే అదే షాంపూ కంటిన్యూ చేయండి లేదు మీకు ఆయిల్ బాగుంది అనిపిస్తే అదే ఆయిల్ కంటిన్యూ చేయండి వేరే వాళ్ళు చెప్పారు అని మధ్యలో మార్చేసి మీకు హెయిర్ అయింది అనుకుంటే చాలా బాధపడతారు తర్వాత హెయిర్ మళ్ళీ తొందరగా గ్రో అవ్వదు కదా అందుకనే మీకు ఏది సూట్ అయితే అదే యూజ్ చేయండి నేను చెప్పాను కదా అని నేను చెప్పినవి కూడా యూజ్ చేసేయద్దు అది మీకు సూట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి ఆ తర్వాత కంటిన్యూ చేయండి సో ఎస్ఎల్ఎస్ ఫ్రీ మెథడ్స్ అని విన్నారు కదా అంటే సల్ఫేట్స్ చాలా మంచిగా క్లెన్స్ చేస్తాయన్నమాట కొంచెం కూడా డర్ట్ని ఉండనివ్వవు అందుకనే చాలా మన చాలా షాంపూస్లో మనకి సల్ఫేట్స్ ఉంటాయి ఒకవేళ మీది మరీ డ్రై రఫ్ హెయిర్ అయితే సల్ఫేట్స్ని అవాయిడ్ చేయొచ్చు లేదు మీ హెయిర్ నార్మల్గానే ఉంటుంది సల్ఫేట్ ఉన్న షాంపూ యూజ్ చేసిన హెయిర్ స్మూత్గానే ఉంటుంది అని అనిపిస్తే సల్ఫేట్స్ ఉన్నవి యూజ్ చేయండి ప్రాబ్లం లేదు అండ్ అలాగే సిలికాన్స్ కూడా యూజ్ చేయొద్దు అంట షాంపూస్లో బట్ షాంపూ అండ్ కండిషనర్స్ షాంపూ అండ్ కండిషనర్స్లో సిలికాన్ ఉంటే కొంతమంది యూజ్ చేయరు బట్ ఒకవేళ మీది రఫ్ డ్రై హెయిర్ అయితే సిలికాన్ ఉన్న షాంపూ కండిషనర్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే సిలికాన్ మన మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచుతుందనమాట హెయిర్లో సో షాంపూ చేసుకున్నా కండిషనర్ పెట్టుకున్నాక హెయిర్ డ్రై అవ్వకుండా అంటే ఫిజీగా అవ్వకుండా డ్రైగా ఫ్లేకీగా అవ్వకుండా చూసుకుంటుంది అనమాట హెయిర్ని అండ్ అలాగే స్ప్లిటైన్స్ అలాంటివి రాకుండా కూడా చూసుకుంటుంది సో వీలైనంత వరకు సిలికాన్ ఉన్నవి ట్రై చేయండి ఒకవేళ మీకు సిలికాన్ ఉన్నవి సూట్ కాకలేదు సూట్ కాలేదు సిలికాన్ ఉండడం వల్ల మా హెయిర్ ఇంకా అంటే స్ట్రైట్గా ఇలా అయిపోతుంది అండ్ వాల్యూమ్ ఏం కనిపించట్లేదు అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు సిలికాన్ ఫ్రీ కండిషనర్స్ షాంపూస్ అలాగే సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అలాంటివి యూజ్ చేసుకోండి మీకు అవి సూట్ అయ్యాయి అనిపిస్తే అవి యూస్ చేయొచ్చు ప్రాబ్లం అయితే లేదు వాటి వల్ల అంత ప్రాబ్లమ్ అయితే వాళ్ళు వాళ్ళు వాళ్ళ షాంపూలో ఆ ఇంగ్రీడియంట్ యూస్ చేయరు కదా సో అందుకే అవి జస్ట్ రిన్స్ చేసి మనం రిన్స్ చేసుకోవడానికి హెయిర్ క్లీన్ చేసుకోవడానికి కదా షాంపూ యూజ్ చేస్తాం సల్ఫేట్స్ అవి ఉంటే ఏంటంటే ఇంకా మంచిగా సర్ఫెక్టెన్స్ అనమాట అవి ఇంకా మంచిగా రిన్స్ చేయడానికి యూజ్ అవుతాయి క్లీన్ చేసేస్తాయి స్కాల్ప్ని నీట్గా ఏ డర్ట్ అలాంటిది లేకుండా అందుకే సల్ఫేట్స్ అవి మిక్స్ చేస్తారు సో ఒకవేళ మీకు సల్ఫేట్స్ ఉన్న వాటితో ఇంకా హెయిర్ డ్రై అయిపోతుంది ఇచ్చిగా అనిపిస్తుంది అలా అనిపిస్తే అప్పుడు అవాయిడ్ చేసేయండి ప్రాబ్లం లేదు అూ సల్ఫేట్స్ వాడకూడదు సో లీగల్ మత ట్రై చేయాలి అలా అలాంటివన్నీ అనుకున్నప్పుడు మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు బట్ ఎవరో చెప్పారని మాత్రం యూజ్ చేయడం మానేయద్దు సో నెక్స్ట్ అయితే నేను డ్యాన్ ఎలా కంట్రోల్ చేశానో మీకు చూపిస్తాను డాండ్రఫ్ అయితే డిఐ వేస్తో తగ్గదు అంటే ఇంట్లో ఉన్న వాటితోనే డాండ్రఫ్ తగ్గించేసుకుందాం అంటే ఆ నిమిషానికి అది అంటే ఇప్పుడు నేను హెయిర్ రిన్స్ చేసుకున్నాను అది అప్లై చేసుకుని ఆ పేస్ట్ అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసేసాను డాండ్రఫ్ తగ్గినట్టు అనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోతుంది అనమాట సో అలాంటివి కాకుండా డాండ్రఫ్ ఎంత మొండిదో అలాగే మనం కూడా అంత మొండిగా ఉన్న షాంపూ యూజ్ చేయాలన్నమాట తప్పదు సో యాంటీ డాండ్రఫ్ షాంపూస్ మీకు తెలిసిన మంచి షాంపూస్ ఏమైనా యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి కదా అవి యూస్ చేసుకోండి లేదంటే నేను మీతో ఇప్పుడు యాంటీ డాండ్రఫ్ షాంపూ ఒకటి మంచిది నాకు డాండ్రఫ్ దానివల్ల కంట్రోల్ అయింది సో అది నేను మీతో షేర్ చేసుకుంటాను సో నేను చెప్పే షాంపూ అయితే ఇది సెల్స్ అండ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అనమాట ఇందులో మనకి సిక్స్టీ ఎంఎల్ ప్రోడక్ట్ వస్తుంది దీని ప్రైస్ అయితే వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ నాకు ఇది సిక్స్టీ ఎంఎల్ వచ్చింది వన్ ఎయిటీ సిక్స్ రూపీస్కి నేనైతే అమెజాన్లో వన్ ట్వంటీ రూపీస్కే పర్చేస్ చేశాను ఇందులో పెద్ద సైజ్ కూడా ఉంటుంది నేను ట్రై చేసి చూద్దాం తగ్గుతుందో లేదో అని చెప్పి చిన్నది సిక్స్టీ ఎంఎల్ బాటిల్ పర్చేస్ చేశాను అనమాట ఇంకా పెద్దదైతే మీకు కొంచెం ఒకవేళ ఇది మీకు సూట్ అయితే మీరు పెద్దది పర్చేస్ చేసుకోవచ్చు నేను కూడా నెక్స్ట్ దీనికన్నా పెద్ద సైజ్ పర్చేస్ చేస్తాను ఎందుకంటే ఇది బాగా సూట్ అయింది సో ఇది డ్రై స్కాల్ప్ సో దీని మీద సెల్స్ అండ్ డైలీ యాంటీ డాండ్రఫ్ షాంపూ అని ఉంది ఫర్ డ్రై స్కాల్ప్ అని ఉందనమాట అంటే వింటర్లో అందరికీ స్కాల్ప్ డ్రైగానే ఉంటుంది కదా సో నేను అందుకే ఇది తీసుకున్నాను బట్ సమ్మర్లో నాది చాలా ఆయిలీ స్కాల్ప్ అనమాట రోజు అడ్వాస్ చేస్తే నెక్స్ట్ డేనే ఆయిలీ ఆయిలీగా అయిపోతుంది నా హెయిర్ నా స్కాల్ప్ మొత్తం స్వెట్ వల్ల సో ఇది డైలీ యూజ్ చేయొచ్చు అని రాశారు అండ్ రెడ్యూసెస్ ఫ్లేకింగ్ అండ్ ఇచ్చింగ్ అని రాశారు మనకు ఇచ్చి ఇచ్చిగా అనిపిస్తుంది కదా హెయిర్ అంతా సో ఆ ఇచ్చింగ్ వాళ్ళు కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఇందులో యాడెడ్ కండిషనర్ ఉంది నేనైతే ఈ షాంపూ చేశాక మళ్ళీ కండిషనర్ ఏం అప్లై చేసుకోవట్లేదు బట్ నా హెయిర్ చాలా చాలా సిల్కీ స్మూత్గా అనిపిస్తుంది అనమాట చాలా స్మూత్గా ఉంటుంది పట్టుకుంటే డ్రైగా రఫ్గా అయితే అవ్వడం లేదు యాంటీ డాండర్ఫ్ షాంపూస్ ఏంటంటే మన హెయిర్ రఫ్గా అయిపోతుంది డ్రైగా అయిపోతుంది అని ఉంటుంది బట్ ఈ షాంపూ అలా లేదనమాట చాలా బాగుంది అలా సర్ఫెక్టెన్స్ ఉన్నాయి అవి నేను ఇక్కడ పెడతాను అవి నేను స్క్రీన్ మీద పోస్ట్ చేస్తాను అండ్ అలాగే ఇందులో గ్లిసరిన్ ఉంది అదేం చేస్తుందంటే మంచి యుమిక్టెంట్ కదా అండ్ అలాగే హెయిర్ కండిషనర్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో హెయిర్ని కండిషన్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మిక్స్ చేశారు అండ్ అలాగే మంచి మైల్డ్ ఫ్రేగ్రెన్స్ కూడా ఉంది సో గ్లిస్ట్రిన్ ఏం చేస్తుందంటే డాండ్రఫ్ని తగ్గిస్తుంది ఇచ్చి స్కాల్ప్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఫ్లేకీగా అనిపించకుండా చేస్తుంది ఎందుకంటే అది హ్యూమిక్టెంట్ మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచుతుంది హెయిర్లో సో అందుకనే గ్లిస్ట్రిన్ మిక్స్ చేస్తుంది కాబట్టి మంచిగా మాయిష్ అంటే మరి డ్రైగా అయిపోకుండా మంచిగా డ్రైగా అయిపోకుండా ఉంటుందన్నమాట స్కాల్ప్ కూడా ఇందులో స్పెషల్గా యాంటీ డాండ్రఫ్ ఇంగ్రీడియంట్ ఏముందంటే సెలీనియం అనమాట సెలీనియం డైసల్ఫేట్ ఉంది వన్ పర్సెంట్ మిక్స్ చేశారు అది దేనికి యూజ్ అవుతుందంటే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే డాండ్రఫ్ మనకి ఫంగస్ వల్ల వస్తుంది ఆ ఫంగస్ని ఇది చంపేస్తుంది అనమాట సో చెప్తున్నా కదా డాండ్రఫ్ చాలా ఉండదు అనమాట అది ఫంగస్ కదా అలా అలా స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అది తగ్గాలంటే దాన్ని చంపేసే ఇంగ్రీడియంట్ అయితే మనం యూజ్ చేయాలి సో డిఐ వైస్ వాళ్ళు తగ్గిపోతుంది అనుకోవద్దు సో సెలీనియం ఏం చేస్తుందంటే మన స్కాల్ మీద డ్రైగా ఈ తగ్గిస్తుంది అలాగే డ్రై ఫ్లేక్స్ ఉంటాయి కదా అంటే డెడ్ స్కిన్ అలాంటివి వాటిని రిమూవ్ చేసేస్తుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా అంటే డాండ్రఫ్ అలాంటివి సో వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట సో నేనైతే యూస్ చేశాను చాలా చాలా నచ్చింది నాకు మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ నాకు చెప్పండి నేను ఈ షాంపూ ఎలా యూస్ చేశాను మీతో చెప్తాను సో ఇది డైలీ యూజ్ చేయాలని రాసి ఉంది బట్ డైలీ వద్దు ఎందుకంటే ఆంటీ డాన్ ఆఫ్ షాంపూస్ కొంచెం హార్ష్గా ఉంటాయి సో అందుకే డైలీ యూజ్ చేయొద్దు వీక్లీ టూ టైమ్స్ యూజ్ చేయండి నేను వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేస్తాను సో ట్వైసే యూజ్ చేశాను డైరెక్ట్గా ఇది ఒక్కటే యూస్ చేయలేదు అనమాట చాలా చిన్న బాటిల్ కదా ఫస్ట్ నేను యూజ్ చేసే షాంపూ యూజ్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ వాష్కి నార్మల్గా నేను డవ్ యూజ్ చేస్తాను అదే యూజ్ చేసి ఆ తర్వాత సెకండ్ సెకండ్ మళ్ళీ వాష్ చేసుకుంటాం కదా ఫస్ట్ హెయిర్లో ఉన్న ఆయిల్స్ అన్నీ పోతాయి కదా ఫస్ట్ వాష్కి అండ్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం యూస్ చేసినప్పుడు ఇది నేను వాటర్లో కొంచెం మిక్స్ చేసుకొని స్కాల్ప్ స్కాల్ప్ ఒక్కదానికే అప్లై చేసుకున్నాను అనమాట మన అండర్ స్కాల్ప్ మీద ఉంటుంది కాబట్టి స్కాల్ప్కే అప్లై చేసుకున్నాను అండ్ నెక్స్ట్ కండిషనర్ ఎలా యూస్ చేయాలో చెప్తాను ఎందుకంటే చాలామంది కండిషనర్ని స్కాల్ప్ కూడా అప్లై చేసేస్తారు అప్పుడు కూడా డ్యాండ్రఫ్ ఫామ్ అయిపోతుంది ఎందుకంటే కండిషనర్ మనం మంచిగా క్లీన్ చేయకపోతే అది అలా ఉండిపోతుంది అన్నమాట స్క్యాల్ మీద దానివల్ల కూడా డాండ్రఫ్ ఎక్కువైపోతుంది హెయిర్ ఫాల్ కూడా అవుతుంది సో అందుకే కండిషనర్ ఎప్పుడు స్కాల్ప్ మీద అప్లై చేయొద్దు జస్ట్ లెన్స్ ఈ లెన్స్కి మాత్రమే అప్లై చేసుకోండి ఈ లెన్త్ అంతా అప్లై చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసి వాష్ చేసేసుకోండి అయిపోతుంది లీవిన్ కండిషనర్స్ ఉంటాయంటే సీరమ్స్ అలాంటివి హెయిర్ సిరమ్స్ అలాంటివి అవి కూడా స్కాల్ప్కి అస్సలు అప్లై చేయకూడదు సో సిలికాన్ ఉన్న కండిషనర్స్ అలాగే హెయిర్ సిరమ్స్ ట్రై చేయండి హెయిర్ రఫ్గా ఫ్లేకీగా అవ్వకుండా ఉంటుంది అండ్ అలాగే స్మూత్ సాఫ్ట్గా ఉంటుందన్నమాట నేనైతే మీతో ఈరోజు డిఐవైస్ అవి ఏం షేర్ చేసుకోవడం లేదు ఎందుకంటే డాండ్రఫ్ వాటితో కంట్రోల్ అవ్వదు మనకి తెలిసినప్పుడు ఎందుకు మనం టైం వేస్ట్ చేసుకోవడం అది కూడా వింటర్లో హెయిర్ ఏమైనా అప్లై చేసుకున్నామంటే సైనస్ ఉన్న వాళ్ళకి తుమ్ములవి వచ్చేస్తాయి అండ్ చల్ల చల్లగా ఉంటుంది కదా ఎక్కువసేపు హెయిర్ క్రీమ్ అప్లై చేసుకొని ఉండలేము సో షాంపూ అయితే సింపుల్గా ఈజీగా అయిపోతుంది క్లీన్ అయిపోతుంది కూడా నేనైతే ఇది వన్ మంత్ నుండి యూజ్ చేస్తున్నాను ఇంకా ఇందులో ప్రోడక్ట్ అయితే ఉంది నాది కొంచెం థిన్ హెయిర్ అనమాట అందుకే కొంచెం షాంపూ సరిపోతుంది మీద ఒకవేళ థిక్ హెయిర్ అయితే ఇది ఒక ఫైవ్ టు సిక్స్ వాషెస్కే అయిపోతుంది అనమాట ఇంత బాటిల్ చాలా చిన్న బాటిల్ చూడండి సిక్స్టీ ఎంఎల్కి ఇంతే వచ్చింది అందుకే నేను ఫస్ట్ నార్మల్ షాంపూ యూజ్ చేసి సెకండ్ వాష్కి ఇది యూజ్ చేస్తున్నాను అనమాట ఇవి నాకు తెలిసిన కొన్ని హెయిర్ కేర్ హెయిర్ కేర్ టిప్స్ అండ్ మీకైతే యూస్ అవుతుందని అనుకుంటున్నాను ఈ టిప్స్ అయితే ఇందులో చాలా సర్ఫెక్టెన్స్ ఉన్నాయి నీట్గా క్లీన్ చేస్తుంది స్కాల్ప్ని అండ్ అలాగే డాఫ్ని కూడా కంట్రోల్ చేస్తుంది సో నాకు తెలిసిన టిప్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను మీరు సో మీకు ఒకవేళ డాండ్రఫ్ ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి కన్ఫామ్గా వర్క్ చేస్తుంది అనమాట సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్